గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణ లెలిన్ నగర్లో అక్రమంగా గంజాయి కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పట్టణ సీఐ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐ సమీర్ భాషకి అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించక అక్రమంగా గంజాయిని కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని పట్టణ సీఐ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఎస్ఐ గారికి రావిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు తన సిబ్బందితో రైడ్ చేయగా ఈ గంజాయి అమ్ముతున్నటువంటి ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు వేమూరి ప్రసాద్, రెండో వ్యక్తి ఎర్ల ఏడుకొండలు, మూడో వ్యక్తి కొట్లూరి వెంకటేశ్వర్లు. ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయిని దారకొండ విశాఖ ఏజెన్సీ నుంచి తీసుకొని వచ్చినట్లు, దీనిని చిన్న చిన్న పొట్లాలు కట్టి పొట్లాలను అమ్ముతున్నట్లు మాకు రావిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకొని వీరిని చెక్ చేయగా వీరి వద్ద దాదాపు 2.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తులో భాగంగా వీరిని విచారించగా మల్లు దొర అనేటువంటి వ్యక్తి దారకొండ విశాఖ ఏజెన్సీకి చెందిన వ్యక్తి వీరికి సప్లై చేసినట్లుగా తెలియవచ్చింది. వీరిపైన కేసును నమోదు చేసి వీరిని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం జరుగుతుంది.